అయితే ఇప్పుడు మనము అండు అండుకొర్రలు సామలు అరికలు ఊదలు ఏదైతే ఉన్నాయో స్టేపుల్ ఫుడ్స్ అంటే మూలాహారం మూలాహారంలో కార్బోహైడ్రేట్స్ ప్రధానంగా ఇస్తాయి దాంతో పాటు మనకు ప్రోటీన్ పీచు పదార్థం పిండి పాడుతూ ఉంటుంది దీంతో పాటు ఈ కొవ్వులు కావాల్సిన నూనెలు ఇవన్నీ అంటే తిండి గింజలు పెంచుకోవాలి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి బాగుంది కానీ అన్నిటిలో పాటు మనకు బాడీ బిల్డింగ్స్ ఉపయోగపడే ప్రోటీన్స్ ఏదైతే ఉన్నాయో పప్పు దినుసులు ఈ ఈ వీటికి సంబంధించిన పంటలు ఇవి ఈ ప్రోటీన్స్ చాలామంది ఏమంటారంటే అనిమల్ ప్రోటీన్ ఇస్ ద వెరీ బెస్ట్ ప్రోటీన్ కాబట్టి దానికి సంబంధించి ఈరోజు ఒక కోళ్ళకు సంబంధించిన పరిశ్రమ కానీ రొయ్యల పరిశ్రమలు కానీ చేపల పరిశ్రమలు కానీ చాలా విరివిగా వస్తున్నాయి అసలు ఎద్దుల రకరకాల కూడా వస్తున్నాయి ఇవన్నీ చాలా చిన్నవండి పెద్ద ప్రమాణంలో ప్రపంచంలో పందులు ఎద్దులు ఆవుల్ని చంపుతూ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మాంసం టన్నులు టన్నులు తయారు చేస్తున్నారు ఇవంతా మరలా పారిశ్రామిక విధానాలు ఏ ఇబ్బందిలోనూ మనకు మాంసపు ప్రోటీన్ అవసరం లేదు ఇది వైజ్ఞానికంగా ఈ కొత్త కొత్తగా ప్రూవ్ అవుతోంది ఇంతవరకు దాని గురించి పరిశోధనలు చేసేదానికి ఏ విజ్ఞానాలు ముందుకు రాలేదు అంటే మీరు మీరు చెప్పు ఆల్టర్నేటివ్ మరి ఏం చూపిస్తున్నారు సార్ కందులు వినుములు పెసులు అలసందలు బీన్స్ సోయాబీన్ అంటే సోయాబీన్ ఇప్పుడు జన్యు మార్పిడి జరిగి అపభ్రంశమైంది అందుకే సోయాబీన్ మంచిది కాదని చెప్తుంటాను నేను కానీ ప్రకృతి సహజంగా పెంచుకునే పప్పు దినుసులు అనాదిగా అనాదిగా ఈ ప్రోటీన్ గురించి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క మానవునికి అందజేయగలదు ప్రోటీన్ అంటే ఏమిటండి మొదటిగా నత్రజనిని రైజోవియం ఆ బ్యాక్టీరియా ఈ ద్విదల బీజ బీజధాన్యాల వేర్ల నుంచి సంగ్రహించి సహజీవనంతో తయారు చేస్తున్న మొదటి నత్రజని పదార్థము అమినో ఆమ్లం ఆ అమినో ఆమ్లం సరనే వైవిధ్యమైనవి సరే మనం ప్రోటీన్స్ నూనె ధాన్యాలు వెజిటేబుల్ ఫుడ్ ఇవన్నీ చెప్పుకున్నాము అయితే ఇవన్నీ కూడా ఆధునికమైన మానవునికి సివిల్ సొసైటీకి వీటందరికీ ఉపయోగపడుతుంది ఆ గింజలు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మళ్ళీ మళ్ళీ కొత్తగా పరిచయం మళ్ళీ కొత్త అంటే పాతదే కొత్త పరిచయం చేసుకుంటున్నాం మరి ఇవి ఈ పప్పు ధాన్యాలు కానీ నూనె గింజలు కానీ స్టేబుల్ ఫుడ్స్ ఎలాంటి భూముల మీద పండుతాయి అసలు అది అది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది చాలా రైతులకి ముఖ్యంగా అంటే యువ రైతులకి పాత వాళ్ళకి ముసలి వాళ్ళకి తెలుసు ఆ కూరలు ఎట్లా పండియాలి తెలుసు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎలాంటి భూమి మీద వేయాలి ఎట్లా చేయాలి అనేది ఉంది అది కూడా కొంచెం పప్పు బేడలు అంటే అది అలసందలు కావచ్చు మినుములు కావచ్చు రాజ్మా బీన్స్ కావచ్చు మీరు ఒక్క పదహైదు నిమిషాలు మన రైతుల్ని పా ముందు ఉన్న ముసలిర్ వయసులో ఉన్న రైతుల్ని పదహైదు నిమిషాలు మాట్లాడితే మీకు ఇంత జ్ఞానం వచ్చేస్తుంది అంటే ఉత్తర భారతదేశంలో కొన్ని పప్పు దినుసులు దక్షిణ భారతదేశంలో కొన్ని సార్ ఇప్పుడు యువకులకి పెద్దలతో మాట్లాడే టైం లేదు వాట్సాప్లు టీవీలు వచ్చినాక మహిళలకు కూడా టైం లేదు వాళ్ళు వంటలు కూడా టీవీ చూస్తూ టీ టీ తాగుతూ ఇవన్నీ పనిచేస్తున్నారు అంటే మీరు డైరెక్ట్గా రైతులకి ఈ కొర్రలు ఏ భూమి మీద పండిస్తే బాగుంటుంది ఈ నువ్వులు పప్పు దినుసులు దేని మీద పండిస్తే బాగుంటుంది డైరెక్ట్ అంటే చెప్పు ఏ చాలా ఇబ్బంది లేకుండా ఈ శ్రీధాన్యాలు అన్ని రకాలైన భూముల్లో పండుతాయని చెప్పేదానికి నాకు ఏ ఇబ్బంది లేదు అంటే చౌడు భూముల్లోనూ పండించుకోవచ్చు బంజరు భూముల్లోనూ పండించుకోవచ్చు ఇలా అద్భుతమైన నీటి వసతులు ఉన్న నీళ్లు ఎక్కువగా ఉన్న భూములను రేగడు భూముల్లో కూడా కొద్దిగా ట్రెంచు బండు వ్యవస్థతో ఆ నీటి అంశాన్ని కొద్దిగా తగ్గించుకుంటే అద్భుతంగా ఈ సామెలు అరికలు కూరలు అన్ని పండుతాయి దానికి తోడుగా మిశ్ర పప్పులు పప్పులు కందులు అవి ఏ భూములు వేయాలి సార్ ఇలాంటి భూములు అన్ని చోట్ల పండుతాయి దానిలో పెద్దగా నీళ్ళు అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్ కందులు వేరుశెనగలు ఇలాంటివి మనం దాదాపుగా అక్టోబరు సెప్టెంబరు ఆ ప్రాంతంలో వేసుకుంటే పడుతున్న మంచుతోనే అవి పెరుగుతాయి అనమాట అంటే చక్కెరకు ఆల్టర్నేటివ్గా మీరు తాటి చెట్లు అంటే తాటి చెట్లు కూడా పెంచవచ్చా నాటితే ఎలాంటి భూముల్లో నాటాలి నదులు పారుతున్న సెలియర్లు ఉన్న అలాంటి ఇసుక భూముల్లో మనం ఇప్పటికీ నాటుకోవచ్చు రాయలసీమలో ఎన్నో ఉపనదులు కానీ చాలా టైం పడుతుంది ఉన్న అంతెందుకు సార్ ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మొత్తం కలిపి తాటి చెట్లను మనం ఎంచితే ఉన్నట్టుండి గవర్నమెంట్ పాలసీ తీసుకొని బెల్లం తయారు చేయడం మొదలు పెడితే ఒక్క సంవత్సరంలోనే మనం చక్కెరను పూర్తిగా తీసేయచ్చు కానీ ఆ రాజకీయ ఇచ్చాశక్తి కావాలి నేను ఒక ప్రొఫెసర్గా అంటే ఆర్థమేటిక్ సర్జన్ గా నేను ఏమనుకుంటా అంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మీరు చెప్తున్నట్లు మంచి ఆహారం ఆహారంలోనే ఆరోగ్యం అన్ని కాంపనెంట్స్ మనం డిస్కస్ చేసినాం ఎట్లా చేయాలని చేసాం దాంతోపాటు అత్యంత ఇంపార్టెంట్ డిష్ అంటే నేను ఆర్థోపెడిక్ సర్జనని కాదు యాజ్ అ డాక్టర్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే జీవన సరళి వ్యాయామం ఎక్సర్సైజు అనేది కూడా ప్రధానమైందని భావిస్తున్నాను ఇప్పుడు చేస్తున్న ఈ వ్యవసాయం చేస్తున్న శాస్త్రీయ పద్ధతులు ఆధునిక పద్ధతులు ఏమున్నాయో శారీరక శ్రమ ఏదో తగ్గిందేమో అనిపిస్తున్నది దానివల్ల తగ్గిందేమో కాదు లేనేలేదు పూర్తిగా ఆరోగ్యం పోయి అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే పద్ధతుల్లో మనం ఇప్పుడు జీవిస్తున్నాం అంటే మీరు మరి శాస్త్రీయ పద్ధతులు వాడొద్దంటారా మీరు దానిని శాస్త్రీయమని చెప్పటమే సరిగ్గా లేదు అవి వైజ్ఞానికం అని ప్రతిబింబింపబడ్డాయి కానీ అవి నిజంగా వైజ్ఞానికం కాదు అవి వ్యాపారీకరణం చెందిన ఆధునిక అంటే ఈ హార్వెస్టింగ్ మెథడ్స్ ఈ సోయింగ్ మెథడ్స్ అంటే మనుషులే చేసుకోవాలి అద్భుతంగా మనుషులు కానీ చిన్న చిన్న జంతువులు కానీ చిన్న చిన్న అప్రోపరియేట్ టెక్నాలజీ అని ఆయా ప్రాంతంలో చిన్న చిన్నగా చేసుకోవాలి మనుషులు ఎక్కడ ఉన్నారు సార్ ఇప్పుడు ఒరిగిపోయడానికి మనుషులు దొరకట్లేదు ప్లానెట్ అంతా మనుషులతో తలడిలిపోతున్నావు ప్రాబ్లం ఏమైందంటే సార్ ఈ మనుషుల్ని మనం మర మనుషులుగా మార్చేసాం చేయకుండా అందరు మీరు చెప్పినట్టు ఇలా ఇలా అనుకుంటూ చేసాం కానీ ఆ విజ్ఞతతో మనం మనుషుల్ని శ్రమ వైపుకు మళ్లించాలి అది అతి భయంకరమైన ప్రపోజిషన్ ఒప్పుకో